అసెంబ్లీ మీడియా పాయింట్ ముందు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. బట్ ఆ ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ వెళ్ళ పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అంతరాష్ట్ర వివాదం ఒకవైపు వెళ్ళ ముంపుగురే ప్రాంతం గిరిజన ప్రాంతం అది ఇంకొక వైపు ఇన్ని సమస్యలకు తోడు దానితోని రాష్ట్రానికి ఉన్నగూరే ప్రయోజనమో కేవలం 10%కి మించి ఉండదని చెప్పంటునే అదే ప్రాణహిత చేవల ప్రాజెక్ట్ ఇలా రాష్ట్రానికి ఏదైతే ఉందో అదనంగా 16 లక్షల నుండి 20 లక్షల ఎకరాలు సాగునీటి మయం చేయడంతో పాటుగా ఇలా యావత్ తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తూ దానికి తోడు హైదరాబాద్ నగరానికి దాహార్తిని తీర్చేటటువంటి ప్రాజెక్ట్ కూడా మరి ప్రాణహిత చేవల ప్రాజెక్ట్ అని చెప్పని చెప్పక తప్పదంటునే ఇలా 38,000 కోట్ల ప్రాజెక్ట్ ఒకవైపు అయితే ఇలా కేవలం 16,000 కోట్ల అంచనాత రూపొందింపబడ్డ ప్రాజెక్ట్ ఒకవైపు అని చెప్పంట రాష్ట్రానికి ప్రయోజనం చేకూరబోయే ముందు ఇలా అత్యధికంగా మనం ఏ ప్రాజెక్ట్ తోని రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుందో మనం ఆలోచన చేయాలని చెప్పంట ఇలా మనం కంపారిజన్ చేస్తే కూడా ఒకవైపు ఏదైతుందో 38,000 కోట్ల ప్రాజెక్ట్ ఒకవైపు ఉంటే ఇంకోవైపు ఏదైతుందో కేవలం 16,000 కోట్ల అంచనాత రూపొందించబడ్డ ప్రాజెక్ట్ ఇంకోవైపు అని చెప్పంట ఒకవైపు ఏదైతున్నదో 16 లక్షల నుండి 20 లక్షల ఎకరాలకు నూతన ఆయకట్టు కల్పించే ప్రాజెక్ట్ ఒకవైపు ఉన్నట్టయితే కేవలం 6 నుండి 7 లక్షల వరకు ఏదైతున్నదో స్త్రీకరణకు ఉపయోగపడే ప్రాజెక్ట్ ఇంకోవైపు అని చెప్పంటు కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి రోషే గారి విజ్ఞప్తి చేస్తున్నాను నేను యావత్ తెలంగాణ ప్రాంతానికి సస్యశ్యామలం చేసే ప్రాజెక్ట్ ప్రాణహిత చేవల ప్రాజెక్టును ఇవాళ ఏదైతుందో జాతీయ రండి జాతీయ మళ్ళీ జాతీయ హోదా కల్పనకి ఏదైతున్నదో వెను వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇలా మనోళ్ళు వంతంటేనంటే నేను మాట్లాడి వెళ్ళిపోతాను చెప్పి వచ్చింది నేను అంటే మీరేమంటే చెప్పండి.